ఇంకో మాట చెప్పాలి, ఎప్పుడన్నా ఎవరైనా ఒక విజయం సాధిస్తే ఏమంటారు? విక్టరీ అంటారు. ఒక ఎన్నికల్లో విజయం సాధిస్తే విక్టరీ అంటారు, ఒక ఆటలో విజయం సాధిస్తే విక్టరీ అంటారు. మరి ఇంకా కొన్ని ఉంటాయి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడు దాన్ని హిస్టరీ అంటారు. హిస్టరీ అంటారు. ఒక విజయం సాధిస్తేనేమో విక్టరీ అయితే కానే కాదు రానే రాదు అది జరుగుతదా అనేటువంటి దాన్ని కూడా నిజం చేస్తే దాన్ని హిస్టరీ అంటారు. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని హిస్టరీలు క్రియేట్ చేసిండో. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్ గారికి కొత్తేమీ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు తెలంగాణ కోసం బయలుదేరినాడు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, తన పార్టీ పదవులకు తృణప్రాయంగా గడ్డిపోచలాగా రాజీనామా చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసిండు 2001లో కేసీఆర్. తర్వాత కేంద్ర మంత్రి పదవికి, 3 సార్లు ఎంపీ పదవికి గడ్డిపోచలాగా పదవులను త్యాగం చేసి చరిత్ర తిరగరాసిండు మన కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం ఒక హిస్టరీ. తెలంగాణ కోసం అన్నం ముద్ద ముట్టకుండా 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఒక హిస్టరీ. ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాబట్టడం ఒక హిస్టరీ. 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక చరిత్ర. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం కూడా మరో చరిత్ర కాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కానీ కేసీఆర్ గారు వీటికి బెదరడు. ఆయన ఆనాడు ఆనాటి సమైక్య పాలకులు చంద్రబాబు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి మీదనే పోరాడి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఆయన అదిరితే బెదిరితే తెలంగాణ వచ్చేది అయ్యాలా? అదిరితేనో అదరగొడితే అదిరే నాయకుడు కాదు, బెదరగొడితే బెదిరిపోయే నాయకుడు కాదు. ఇలా ఆయన ఏ పట్టు పట్టినా ఆ పట్టు విడవకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరేదాకా పోరాడేటువంటి నాయకుడు ఇలా కేసీఆర్ గారు. ఇంకో విషయం ఆలోచించాలి, వడ్డించేటోడు మనవడైతే లడ్డు యాడున్నాయి ఒక బుక్ ఎక్కువ దొరుకుతుందట. మరి అలా కేసీఆర్ ఎంత ఎదిగితే ఈ సిద్దిపేటకు ఈ తెలంగాణకు అంత గౌరవం పెరుగుతుందా పెరగదా? ఏనాటికైనా గా మోడీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుందే? గా రాహుల్ గాంధీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుందే? ఏనాటికైనా ఈ మట్టిలో పుట్టిన నాయకుడు, ఈ మట్టిలో పెరిగిన నాయకుడు కేసీఆర్కు సిద్దిపేట మీద ప్రేమ ఉంటుంది, కేసీఆర్కు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఉండదు. గా విషయాన్ని మనం గమనించుకోవాలి. వాళ్ళ అన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు. కొంతమంది మధ్య కేసీఆర్ను తిడుతున్నారు. కేసీఆర్ను తిట్టడం అంటే తినే కంచంలో ఉమ్మేసుకోవడమే. ఏం తక్కువ చేసిండయా కేసీఆర్? కన్న కొడుకు లెక్క కంటి వెలుగు పెట్టి ఊరూరికి డాక్టర్లను దోలిండు, కళ్ళ పరీక్షలు చేసిండు, ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చిండు. పెద్ద కొడుకు లెక్క ఆసరా పెన్షన్ ఇచ్చిండు. మేనమామ లెక్క ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. పెద్దన్నలాగా ప్రతి ఎకరానికి రైతు బంధు పథకం ఇచ్చిండు కదా మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ తిట్టడం అంటే తినే కంచంలో ఉంచుకోవడం తప్ప ఇంకేమున్నది? సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పట్టదన్నట్టు అది కేసీఆర్ ఎవరన్నా తిడితే అది మీ మీదనే పడుతుంది. కేసీఆర్ ఏం చేసిండు? సమాజానికి సేవ చేసిండు. ఇవాళ ఇంత అద్భుతంగా ఇవాళ 57 లక్షల ఎకరాల్లో పంట పండించేటట్టు చేసిండు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే పెద్దోళ్ళని తిడితే మేము కూడా పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు, కేసీఆర్ని తిడితే మేము కూడా పెద్ద లీడర్లం అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు కాదు కదా, జనం దృష్ట్యా ఇంకా పలసగైపోతారు, జనం సహించరు తెలంగాణ సమాజం. ఎందుకంటే కేసీఆర్ ఆయన బతికున్నంతసేపు కూడా ఆయనకే ఇవాళ ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే ఒక చరిత్ర తిరగరాసిండు కేసీఆర్. కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. నిన్న మొన్నటి దాకా సమైక్య రాష్ట్రం పాట వాడినోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ప్రజల మీద ఇదే కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయినోడు వాడు కూడా ఇలా మాట్లాడుతుండు నిన్న. ఇవాళ అటువంటి నాయకుడు మన కేసీఆర్ను విమర్శించేది. ఇవాళ అటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. సరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయని చాలా ట్రిక్కులు కొట్టురు. మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం 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 అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు మనం కలలో కూడా కనని పని చేయలే. ఇదే చిన్నకోడూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సంగారెడ్డికి పోయి
రెండు రోజులకు మూడు రోజులకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చే వరకు వెనక మడి ఎండే పిక్తుండే. అవునా కాదా? ఇవాళ బిస్కెట్ల లెక్క చాక్లెట్ల లెక్క ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెడితే అని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం. రాత్రిపూట కరెంట్ ఇస్తే షాకులు కొట్టి ఎంతోమంది చనిపోయింది. 24 గంటల కరెంట్ వస్తుందని కలలోనైనా కన్నమా? కాళేశ్వరం నీళ్ళు వచ్చి రంగనాయక సాగర్ల పడి మా మాచాపూర్లో చిన్నకోడూరు పెద్ద చెరువు 20 ఏళ్ళకోసారి నిండుతున్నది. 20 ఏళ్ళకోసారి నిండే పెద్ద చెరువు ఇవాళ ఏడాదికి 6 నెలలు మత్తడి దుక్కుతుంది. చిన్నకోడూరు పెద్ద చెరువు మాచాపూరు చెరువులు అయితే దుక్కుడే దుక్కుడు. ఇప్పుడు యాడికి వచ్చిందంటే ఉల్టా అయింది. మొన్న ముదిరాజులు వచ్చిరు నా దగ్గరికి, బెస్తోళ్ళు వచ్చిర్రు. అరే సారు నీళ్లు మంచిగానే వచ్చినాయి కానీ మాకు చేపలు దొరుకుతలేవు కదా అంటుడు. ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయి, ఆ మరచే మొట్ట చేపలన్నీ అడుక్కుంటున్నాయి, దొరుకుతలేవు అని చెప్పి నీళ్లు కమ్మి చేయవు అంటుడు. అంటే ఇప్పుడు యాడికెళ్ళి యాడికి వచ్చిందే. అప్పుడేమో ఎందుకంటే రాజగోపాల్పేట చెరువుల అది మన సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద చెరువు. ఆ బెస్తోళ్ళు అందరూ ఒకసారి వచ్చి సార్ 20 ఏళ్ళ చెరువు నింటలేదు, మాకు చెరువుల 2 బోర్లయ్యవా, 2 బోర్లేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి మోటార్లు పెడితే ఆ బోర్లు పోసే నీళ్లు బొందలు పడతాయి, ఆ బొందలన్ని చేపలు వేసుకుంటే మేము బతుకుతామని వచ్చారు. నేను 2 బోర్లేసినా మోటార్లు పెట్టినా మా కమాల్ షరీఫ్ వస్తే వాటికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి బొందల నీళ్లు పోసినాం. గన్ల వాళ్ళు చేపలు వేసుకొని ఏదో కొద్దిగా వండించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే రాజగోపాల్పేట బెస్తోళ్ళు ఏమంటారంటే సారు నీళ్లు ఫుల్ అయినా జర కమిజేవా చేపలు దొరుకుతలేవు అంటుండు. అంటే ఎట్లున్నా రాజగోపాలపేట ఎట్లయిపోయింది, ఎట్లున్నా సిద్దిపేట ఎట్లయిపోయింది? అంటే మరి 7 ఏళ్లలోనే ఇంత మారిందంటే ఏమన్నా మంత్రం గిట్టేసిన అరే కేసీఆర్? మన దగ్గర అల్లా ఉద్దుని అద్భుత దీపం ఏమైనా ఉన్నదా? ఏమన్నా చమత్కారం చేసినామా? ఏమన్నా మ్యాజిక్ చేసినామా? ఏ మ్యాజిక్తోనో ఇవి సాధ్యపడలే. తెలంగాణకు ఇలా మనకు కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం దొరికింది కనుకనే ఇంత గొప్ప మార్పు అనేది మనం ఇలా చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఒక ఉద్యమ జ్వాల మన కేసీఆర్. ఇవాళ మన కేసీఆర్ ఆనాడు ఉద్యమ జ్వాలగా అవతరించిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ అభివృద్ధి జ్వాలగా నిలిచిండు, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిండు. ఇది ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటిది. యువకులు విద్యార్థులు అందరితో కూడా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, గొప్ప మాట చెప్పిండు, నిజాన్ని కూడా రోజు మాట్లాడాలి, నిజాన్ని కూడా ప్రచారంలో పెట్టాలి. ఒకవేళ నిజాన్ని మనం ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. అబద్ధం రాజ్యమేలితే రాష్ట్రాలు దేశాలు ప్రపంచం నాశనమయ్యేపోయే ప్రమాదం ఉంది. నిజాలను కూడా మాట్లాడుతూనే ఉండండి, నిజాలను ప్రజలకు చెబుతూనే ఉండండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. అందుకే మనం కూడా చెప్పాలి. 24 గంటల కరెంట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? యాసంగి పంటలో 57 లక్షల ఎకరాలు ఎక్కడన్నా పండిందా? పండిన ప్రతి గింజకు తంటాలు లేకుండా కాంటాలు పెట్టిన రాష్ట్రం ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా? కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఎక్కడన్నా ఉన్నదా? జిల్లాకో మెడికల్ కాలేజ్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? కేసీఆర్ కిట్ లాంటి పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా? మిషన్ భగీరథ లాంటి పథకం 3 ఏళ్లలో పూర్తి చేసిన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? రైతులు అడగకుండానే ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఈ ప్రపంచం మీద తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? అదృష్టం బాగలేక రైతు చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు వచ్చి ఆ తల్లిదండ్రుల కుటుంబంలో అకౌంట్లో జమ చేసే పథకం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి. తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అవునా? సిద్దిపేట జిల్లా కాకపోతే మనకు మెడికల్ కాలేజ్ వచ్చునా? నిజంగా ఇది ఆలోచించండి. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చింది కనుకనే సిద్దిపేట జిల్లా అయింది. మనకు ట్యాగ్ లైన్ ఉండే సిద్దిపేటకు 3 ఓట్లు వచ్చినాయంటే మాట్లాడుదురు, సిద్దిపేటకు రైలు తెస్తా, సిద్దిపేట గోదావరి నీళ్ళు తెస్తా, సిద్దిపేట జిల్లా చేస్తా. చేసిన అదే వాళ్ళన్నా కాంగ్రెస్ వాడిపై తెలుగుదేశం వాడు వచ్చిండు, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వాడు వచ్చిండు. కానీ ఈ 3 ఇంటిని నిజం చేసిన నాయకుడు ఒకే ఒక్కడు మన కేసీఆర్. సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేట గోదావరి జలాలు వచ్చినాయి, వచ్చే 2-3 నెలల్లో సిద్దిపేటకు రైలు కూడా వస్తుంది అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నిజమైనవి, ఆనాడు ఎన్నికల నినాదాలు, కానీ నేడు మన కళ్ళ ముందు కనబడుతున్న నిజాలు. ఆనాడు నినాదాలు చెప్పి ఓట్లేసుకుంటే ఆ నినాదాలను నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చినాం. ఆ మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో తీయ తీయటి మాటలు చెప్తాడు, ఉత్తయే
పనిమాత్రమేముండదు అయ్యా ప్రధానమంత్రి కాదు మన్ కీ బాత్ కాదు మా కిసాన్ కీ బాత్ వినండి మా రైతుల గురించి వినండి రైతుల కోసం ఏదైనా చేయండి ఎంతసేపు ఇయాల బీజేపీ ప్రభుత్వం అదాని ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తా ఉంది కానీ మన ముఖ్యమంత్రి గారు రైతుల ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందువల్ల మీరు కూడా కార్యకర్తలు చర్చ పెట్టాలి అదాని ఆమ్దాని పెంచే బీజేపీ పార్టీ కావాలనా అన్నదాత ఆమ్దాని పెంచే బిఆర్ఎస్ పార్టీ కావాలనా అనేటువంటి విషయాన్ని చర్చ పెట్టాలి చాలా మంది మాట్లాడతారు నెత్తి లేనోడు కత్తి లేనోడు నత్తి నత్తి మాటలు చాలా మాట్లాడతారు ఒకడు సెక్రటరీ కూలగొట్టా అంటాడు ఒకడు వచ్చి ఆ భవనం కూలగొట్టా అంటాడు మరి కూలగొట్టేటోడు కావాలనా మనకు ఇంకొకటి అంటాడు సమాధులు తవ్వాలన్నట సమాధులు తవ్వితే ఏమొస్తాయి బొక్కలు వస్తాయి సమాధులు తవ్వుడు కాదు నాయన పునాదులు తవ్వేటోడు కావాలి ఇలా కేసీఆర్ తెలంగాణకు బలమైన పునాదులు వేస్తూ ఉన్నాడు అద్భుత ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ తరాలకు గొప్ప పునాది ఇలాంటి పునాదులు తవ్వేటోడు కావాలి కానీ సమాధులు తవ్వితే ఏం వెళ్ళాయి ఉతాయి బొక్కలు వెళ్తాయి మరి మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఈ సమాధులు తవ్వేటోడు లేకపోతే కూలగొట్టేటోడు కాలవెట్టేటోడు కాదు తెలంగాణకు కేసీఆర్ లాంటి బలమైన పునాదులు వేసే నాయకుడిని ఇవాళ మనం కాపాడుకోవాలి ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం మరి మన సిద్దిపేట కార్యకర్తలు ప్రజలు నిజంగా నేను మీకు ఎంత సేవ చేసినా తక్కువే మా చిన్న అన్నాడు కానీ మీరు అంతకంటే గొప్ప ప్రేమ నా మీద చూపించారు మీ ప్రేమ ఎన్ని జన్మలు ఎత్తినా మీరన్నం దూర్చే తీర్చుకోలేనంత ప్రేమ నా మీద చూపించారు అందుకే నేను నా నియోజకవర్గ ప్రజలు నా సొంత కుటుంబం ఎట్లనో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తూ ఉంటా నా ఇంట్లో మా కుటుంబ సభ్యులకు ఎలా సేవ చేయాలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి మిమ్మల్ని అందరినీ ఆదుకోవడం మీ కాళ్ళల్లో చేతుల్లో ఉండడం మీ కష్టాల్లో మీకు అండగా నిలబడమే నా కర్తవ్యంగా నేను భావిస్తూ ఉంటాను సరే దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు చేస్తుంటాం కొన్ని కాకపోవచ్చు కొన్ని నేను అందలేకపోవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు కానీ పొద్దున్నే దేవుడికి మొక్కేది మాత్రం ఎంత వీలైతే అంత ఓపికను ఈ ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వమని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను ఈ జన్మ ఉన్నంత కాలం తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు నా చివరి ఊపిరి దాకా నా చివరి శ్వాస దాకా సేవ చేస్తూనే ఉంటా ఎంత గొప్ప కార్యకర్తలంటే నా సిద్దిపేట కార్యకర్తల గురించి మా అక్క చెల్లెళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇవాళ మీరు మీ ప్రేమ ఆదరాభిమానులు మాటల్లో చెప్పలేనంత ప్రేమను చూపించారు ఆ ప్రేమను నా గుండెల్లో పదలంగా ఉంచుకుంటా నా చివరి శ్వాస దాకా మీ సేవ చేస్తూ ఉంటాను ఈ సిద్దిపేటను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మరోసారి మీ అందరికీ మనవి చేస్తూ